హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తమ దేశం నుంచి చమురు దిగుమతి చేసుకునే భారత్ను పాశ్చాత్య దేశాలు విమర్శించడాన్ని రష్యా తప్పుపట్టింది. రష్యాపై ఆంక్షలు విధిస్తోన్న పశ్చిమ దేశాలు మాత్రం చమురు విషయంలో మినహాయింపు ఇచ్చుకోవడం వారి ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని మండిపడింది. భారత్ రష్యా దేశాల మధ్య వాణిజ్యం గణనీయమైన పురోగతి సాధిస్తోందని స్పష్టం చేసింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే విషయంలో భారత్ను విమర్శించే దేశాలు తాము మాత్రం రష్యా నుంచే చమురు కొనుగోలు చేస్తున్నాయి. వాళ్ళు విధించే ఆంక్షల నుంచి వారికి వారే మినహాయింపునించుకుంటున్నాయి. ఇది వారి దుర్మార్గమైన ద్వంద్వ వైఖరిని తెలియజేస్తోంది అని భారత్లోని రష్యా రాయబారి డెనిస్ అలీపోవ్ వెల్లడించారు. దేశ ప్రయోజనాల కోసం ఉన్నతమైన నిర్ణయాలు తీసుకుంటామని చెబుతూ చమురు దిగుమతిని భారత్ సమర్థించుకున్న తరుణంలో రష్యా రాయబారి ఈ విధంగా వ్యాఖ్యానించారు. శిలాజ ఇంధనం సరఫరాలో భారత్కు రష్యా ప్రధాన ఆధారమేమీ కాదన్న రష్యా రాయబారి, తాము చౌక ధరలో ముడి చమురు అందించడంతో కొన్ని నెలలుగా భారత్ నుంచి దిగుమతులు భారీగా పెరిగాయన్నారు. ఈ విషయంలో పాశ్చాత్య దేశాలు ఒత్తిడి పెంచినప్పటికీ భారత్ మాత్రం తన దిగుమతులను కొనసాగించిన విషయాన్ని డెనిస్ అలీపోవ్ గుర్తు చేశారు. ఈ విషయంలో యూరప్ తన సొంత గళాన్ని కోల్పోయిందన్న ఆయన అమెరికాను ప్రసన్నం చేసుకునేందుకే ఆరాటపడుతోందని విమర్శించాయి. భారత్ రష్యా వాణిజ్యంపై అమెరికా ఆంక్షల ప్రభావం ఏమీ ఉండదన్న ఆయన, ఈ ఏడాది చివరి నాటికి ఇరు దేశాల మధ్య వాణిజ్యం రికార్డు స్థాయికి చేరుకుంటుందన్నారు. అయితే ఆ రోజుల ముందు ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర నేపథ్యంలో పశ్చిమ దేశాలన్నీ రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి. దీంతో రష్యా ఆర్థికంగా కుదేలవుతోంది. తమ ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు ఇప్పుడు రష్యా పలు దేశాలకు డిస్కౌంట్పై చమురును ఆఫర్ చేస్తోంది. ప్రపంచంలోనే రెండు అతిపెద్ద చమురు ఎగుమతిదారు అయిన రష్యా ఇస్తోన్న ఈ ఆఫర్ను భారత్ సహా పలు దేశాలు అంగీకరించాల్సిన పరిస్థితి. అయితే భారత్ ఈ దిశగా తీసుకున్న నిర్ణయంపై పశ్చిమ దేశాలు ఫైర్ అవుతున్నాయి. దీనిపై భారత్ స్పందించింది. రష్యా చమురు గ్యాస్ కొనుగోలును నిలిపివేయాలని అమెరికా కోరిన నేపథ్యంలో భారత్ స్పందించింది. ఇది పాశ్చాత్య దేశాల ద్వంద్వ వైఖరికి అద్దం పడుతోందని తెలిపింది. భారత ఇంధన రంగం పెద్ద దిగుమతులపై ఆధారపడి ఉందని, దిగుమతి చేసుకున్న ఇంధనంపై దేశం ఆధారపడటాన్ని రాజకీయం చేయకూడదని భారత్ పేర్కొంది. చమురు స్వయం సమృద్ధి ఉన్న దేశాలు లేదా రష్యా నుండి తమను తాము దిగుమతి చేసుకునే దేశాలు నిర్బంధ వాణిజ్యాన్ని విశ్వసనీయంగా సమర్థించలేవని భారత్ తెలిపింది. రష్యా నుండి చమురు గ్యాస్ దిగుమతిని ఆపడానికి పెరుగుతున్న పాశ్చాత్య ఒత్తిడికి భారత పరోక్షంగా తన స్పందన తెలియజేసింది. అది ఫ్రెండ్స్, ఇది వాటి తాజా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.